हाय अंडी, वेलकम टू माय चैनल। मनमु मैदा तो ओक स्वीट नी तैयार चेसुकुंदाम। दानी कोसम नेनु ओक कप मैदा तीसुकुन्नानु, अलागे ओक 3 टेबल स्पून्स वरकु शुगर नी याड चेसुकोंडी। इंदुलोकी ई विधंगा शुगर नी याड चेसिन तर्वात इंदुलोकी टेस्ट कु सरिपड़ा साल्ट नी कूडा याड चेसुकोनी ओकसारी चक्कगा मिक्स चेसुकोंडी। ई विधंगा मोत्तम पिंडी कलिसेलागा मिक्स चेसुकुन्न तर्वात इंदुलोकी ओक टेबल स्पून वरकु नेय्यिनि कूडा याड चेसुकोंडि। नेय्यिनि कूडा याड चेसुकोनि ओकसारि मोत्तानिकि पट्टेलागा चक्कगा मिक्स चेसुकोवालि। ओकसारि चेत्तो मिक्स चेसुकोंडि, अप्पुडु मनकि पर्फेक्ट गा मिक्स अयिपोतुंदि मोत्तमु। इदि मनं चिन्नप्पुडु एवैना जातरलु जरिगिनप्पुडु इला तिनेवाळ्ळं कदा, अलांटि स्वीट अंडि अदि। नाकु मीकु ओकसारि चूपिद्दामु, दीवाळिकि ఈ విధంగా ట్రై చేస్తారేమో అని చెప్పి మీకు చూపించడం జరుగుతుంది। అలాగే కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేస్తూ చక్కగా మిక్స్ చేసుకోండి। వాటర్ ని చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే షుగర్ ని యాడ్ చేశాం కదా, షుగర్ కరుగుతూ ఉన్నప్పుడు మనకి కొంచెం లూజ్ అయిపోతుంది పిండి, కాబట్టి చూసుకొని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండిని। తర్వాత మనకి బాగా లూజ్ అయిపోతుంది పిండి, చూసారా ఈ విధంగా ముద్దలాగా చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేసేయండి। 10 मिनट्स तरवा चूसारा चक्कगा रेडी अयिपोयिंदि कदा। इप्पुडु चूसारा एंत साफ्ट गा तयारैंदि। इप्पुडु पिंडिनि चल्लुकोनि किंद अतुक्कुपोकुंडा उंडडानिकि पिंडि लेदा आयिल नि कूडा वेसुकोवच्चु मनमु। पिंडि अतुक्कुपोकुंडा उंडडानिकि ई विधंगा स्प्रेड चेसुकोवालि मोत्तं। मनं चपाती रुद्दुकुंटां कदा, आ विधंगा प्रेस चेसुकुंटू ई विधंगा चेसुकोंडि मोत्तमु। ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ గా ఉంటాయి। మరీ పల్చగా ఏమ అవసరం లేదండి, ఒక రకంగా మందంగా ఉంటే కూడా సరిపోతుంది మనకి, మరీ పల్చగా ఏమ అవసరం లేదు మనకి। చూసారా ఇప్పుడు 4 సైడ్స్ ఈక్వల్ గా కట్ చేసుకోవాలి। ఇప్పుడు మనము ఒక చాక్ కాని ఏదైనా తీసుకొని ఈ విధంగా 4 సైడ్స్ ఈక్వల్ గా కట్ చేసుకోండి। ఇవి మన చిన్నప్పుడు జాతరల్లో దొరుకుతా ఉన్నాయండి, కొమ్ములు అంటాం మేమైతే, మీరు ఏమంటారో నాకు తెలియదు। ఈ విధంగా రెడీ చేసుకున్నట్టయితే చాలా బాగుంటాయి, 1 మంత్ వరకు మనకి నిల్వ ఉంటాయండి। తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా 1 మంత్ స్టోర్ చేసుకోవచ్చు। చిన్న పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి। ఒకసారి మీరు దీపావళికి ఇలా డిఫరెంట్ గా స్వీట్ అనేది రెడీ చేసుకోండి, ఇంట్లో ఉండే వాటితోని ఈజీగా మనము రెడీ చేసుకోవచ్చు। ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్స్ అంతా సైడ్ కి తీసేసి ఈ విధంగా సన్నగా, ఈ విధంగా పొడవుగా ఇలా కట్ చేసుకోండి మొత్తము కూడా। షుగర్ వేసాం కదా, కాస్త అతుక్కుపోయినట్లు అనిపిస్తుంది। ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకోండి మొత్తము। ఈ విధంగా ఇదే ఒకే సైజ్ లో కట్ చేసుకోవాలి మనము మొత్తము కూడా। చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చుండి, ఎవరైనా కూడా వంట రాని వాళ్ళైనా కూడా ఈజీగా ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు। చూసారా ఈ విధంగా మొత్తం కట్ చేసిన తర్వాత ఈ విధంగా మధ్యలోకి ఒకసారి కట్ చేసేయండి, మరీ పొడవుగా ఉన్నాయి కదా, కాబట్టి ఇలా మధ్యలోకి ఒకసారి కట్ చేసేస్తే మనకి బాగా సెట్ అయిపోతాయి మొత్తము కూడా। ఇప్పుడు చూసారా ఎంత చక్కగా మనకి రెడీ అయిపోయినాయి కదా, ఇంత లాంగ్ ఉంటే సరిపోతుంది, ఇంత పొడవు, మరీ పొడవు కూడా మనకేం అవసరం లేదు। చూసారా ఈ విధంగా మొత్తము కూడా ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఇలా తీసేసుకోండి, ఇలా అతుక్కుపోకుండా ఇలా ఒకదానికొకటి అతుక్కుపోకుండా తీసేసినట్లయితే మనకి షుగర్ యాడ్ చేశాం కదా, అది లైట్ గా మనకి కరుగుతూ ఉన్నప్పుడు లైట్ గా మనకి అతుక్కుపోయినట్లు అనిపిస్తుంది, కాబట్టి ఇలా సెపరేట్ చేసుకోండి మొత్తాన్ని। ఈ విధంగా సెపరేట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని యాడ్ చేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ మైదాని కూడా యాడ్ చేసుకోండి మొత్తం కూడా, ఈ పీసులను కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా ఒక్కొక్కటే ఆయిల్ యాడ్ చేసుకోండి, యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు। తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి, చూసారా ఈ విధంగా మన పాన్ ఎంత ఎన్నైతే పడుతుందో అన్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి। ఈ విధంగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్లోగా చక్కగా ఒకదానికొకటి అతుక్కుపోకుండా బాగా కలుపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు। ఆయిల్ దగ్గర జాగ్రత్తగా తిప్పుకోండి, ఆయిల్ చేతుల మీద పడే
అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త దూరంగా నిల్చోని తీసుకుంటే బాగుంటుంది. అలవాటు లేని వాళ్ళైతే గనక సేఫ్టీగా ఉండాలి. చూసారా ఇక్కడ మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు సెపరేట్ ప్లేట్లకి తీసేసుకుందాం ఈ మొత్తాన్ని. ఈ విధంగా మొత్తం తీసేసుకోండి. ఇదే విధంగా చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయాయి కదా మనకి. ఇప్పుడు దీనికి షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో కదా. ఇప్పుడు షుగర్ సిరప్ని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నేను మైదా తీసుకున్నాను కదా, అందుకే ఇక్కడ ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. ఒక హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు షుగర్కి హాఫ్ కప్పు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త తక్కువగా యాడ్ చేసుకోండి. 1/4 కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ షుగర్ అంతా కూడా బాగా కరిగేటట్లు గరిటెతో తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలి. మొత్తాన్ని తిప్పుకొని బాగా ముదురుపాకం వచ్చేలాగా దీన్ని బాయిల్ చేసుకోవాలండి. లేత పాకం అయితే మనకు అస్సలు రావు, బాగా ముదురుపాకం రావాలి. ఇదంతా కూడా బాగా చిక్కగా అయిపోయేదాకా బాగా కలుపుకోవాలి. షుగర్ సిరప్ అంతా కూడా చిక్కగా అయిపోవాలి బాగా, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది లేత పాకం అయితే అస్సలు మనకు స్వీటే మారిపోతుంది. అది చూసుకోండి ఒకసారి. చూసారా చక్కగా రెడీ అయిపోయింది కదా మనకి. ఈ విధంగా కలుపుకుంటూ స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసి ప్యాన్ పక్కకు పెట్టేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ప్యాన్ పక్కకు పెట్టేసి ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఈ మొత్తాన్ని యాడ్ చేసేయాలి. యాడ్ చేసి ఈ సిరప్ అంతా కూడా బాగా వీటికి పట్టేలాగా వెంట వెంటనే కలిపేసుకోండి. ఎందుకంటే 1 మినిట్లో ఇది మనకి గట్టిగా అయిపోతుంది కాబట్టి వెంట వెంటనే వేడి మీదే బాగా కలిపేసుకోవాలి. అప్పుడే మనకి బాగా అంటుకుంటుంది వీటికి షుగర్ అంతా కూడా, లేదంటే గడ్డగట్టినట్టు అయిపోతుంది షుగర్ ఇప్పుడు. చూసారు ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూసారు కలిపిన వెంటనే మనకి గడ్డ కట్టినట్టు అనిపిస్తుంది కదా. దీన్ని ఇలాగే బాగా కలుపుతూ ఉండండి. షుగర్ అంతా కూడా వీటికి బాగా అంటుకుంటుంది పైన అంతా కూడా. అప్పుడే మనకి మంచిగా స్వీట్ అనేది రెడీ అవుతుంది. చిన్నపిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారండి, తప్పకుండా మీరు చేయండి. చూసారా ఎంతో ఈజీగా మనకి తిరునాళ్ళలో అమ్ముతూ ఉంటారు కదా, ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు అలాంటి స్వీటే అండి ఇది. నాకైతే చాలా ఇష్టము, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయాయో. ఇప్పుడు సెపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ మొత్తాన్ని. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక సెపరేట్ గిన్నెలోకి తీసేసుకుంటే మనకి ఎంతో ఎంతో టేస్టీ టేస్టీగా స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.